ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు ఆలయ అధికారులు. భక్తుల ద్వారా స్వామివారికి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగపరుస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ సత్ఫలితాలు ఇవ్వడంతో అటు అధికారులతో పాటు ఇటు భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లుల రూపంలో ప్రతి నెల లక్షలాది రూపాయల ఖర్చు తగ్గడంతో భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించబోతున్నారు. రాష్ట్రంలో తిరుపతి తర్వాత చిన్న తిరుపతిగా ద్వారకా తిరుమలకు పేరు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు కానుకల రూపంలో మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు. భక్తుల కానుకలు వివిధ సేవలు, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌసులు, కాటేజీల ద్వారా ఆలయానికి ప్రతి సంవత్సరం కోట్లలో ఆదాయం వస్తుంది. అలా వచ్చిన ఆదాయాన్ని ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యధికంగా చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులకు చెక్ పెట్టారు అధికారులు. ప్రతి నెల సుమారు 10 లక్షలకు పైగా విద్యుత్ బిల్లు చెల్లిస్తుంది దేవస్థానం. ఈ ఖర్చును జీరో స్థాయికి తీసుకువచ్చే పనిలో పడ్డారు ఆలయ అధికారులు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించారు. శేషాచల కొండ చివర శివాలయం కొండ దిగువన 5.5 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇందుకు 5.87 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. నెట్క్యాప్ ద్వారా 1.1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ కు ప్రభుత్వం 1.42 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ప్రస్తుతం సోలార్ ప్లాంట్ తో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. సోలార్ ప్లాంట్ ప్రారంభించకముందు సంవత్సరానికి సుమారు 1 కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు చెల్లించేవారు. ఇప్పుడు సోలార్ విద్యుత్ అందుబాటులోకి రావడంతో ఈ బిల్లు కాస్త 48 లక్షలకు తగ్గిపోయింది. అంటే నెలకు కేవలం 4 లక్షలు మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. దీంతో సంవత్సరానికి 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు దేవస్థానానికి మిగిలిపోతుంది. ప్రస్తుతం 60% పైగా సోలార్ విద్యుత్ అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరో మెగావాట్ సామర్థ్యాన్ని పెంచనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. 6 సంవత్సరాలు పోతే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందంటున్నారు అధికారులు. ఈ ప్లాంట్ 25 సంవత్సరాల వరకు పనిచేస్తుందని కూడా చెప్తున్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. 7 సంవత్సరాల లోపల మనకి అమౌంట్ రికవరీ అవుతుంది. దీనివల్ల మనకి యావరేజ్న మనకి ఒక 60% సేవింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి 1.1 క్రోర్స్ కరెంటు బిల్ కడుతున్నాం సంవత్సరానికి. అదే విధంగా ఈ సోలార్ ప్లాంట్ పెట్టిన తర్వాత 47 లాక్స్ వరకు మనం కడతం జరుగుతుంది. దీంతో సుమారు మనకి 60% సేవింగ్స్ ఉన్నాయి. మినిమమ్ మనకి 4,300 యూనిట్స్ మనకి పవర్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా దీనికి ఇంకొక 1 మెగావాట్ సోలార్ ప్లాంట్కి ఎక్స్టెన్షన్కి ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నిల్ మనకి కరెంటు బిల్లు వచ్చే విధంగా ఇచ్చేస్తాం. మనకి 6-7 సంవత్సరాల్లో మొత్తం అమౌంట్ రిటర్న్ వస్తుంది కాబట్టి ఈ దేవస్థానానికి బెనిఫిట్గా ఉంటుంది. అధికారులు చేపట్టిన చర్యలకు భక్తులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు రావడానికి కారణం దేవస్థానం దినదిన అభివృద్ధి చెందటమే అని చెప్తున్నారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా ఇక్కడిలాగే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు భక్తులు. నేను ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏదైతే గతంలో ఉన్నటువంటి కన్వెన్షనల్ పవర్ భిన్నంగా సోలార్ పవర్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని మూలంగా గతంలో నెలకి 12 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పవర్ కాస్ట్ ఈ రోజున సోలార్ సిస్టమ్ పెట్టడం మూలంగా 4 లక్షలు మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. ఆ విధంగా నెలకి 8 లక్షల రూపాయల చొప్పున సంవత్సరానికి దాదాపుగా 1 కోటి రూపాయలు దేవస్థానం ఏదైతే ఇన్నోవేటివ్ మెథడ్ ఉపయోగించిన మూలంగా 1 కోటి రూపాయలు సేవ్ అవుతూ ఉన్నది. అదేవిధంగా భక్తులకు కావాల్సిన సదుపాయంలో కానీ, అదేవిధంగా క్యూ లైన్స్లు సిస్టమేటిక్గా చేయటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాత్రూములు కానీ టాయిలెట్స్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సోలార్ ప్లాంట్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్టు విద్యుత్ అధికారులు సైతం చెప్తున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా గృహ అవసరాలకు కూడా సోలార్ ప్లాంట్లు వినియోగించుకోవచ్చని, తద్వారా ఆదాయం కూడా పొందవచ్చని చెప్తున్నారు. స్కీమ్ పేరు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అండి. ఈ పథకం కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకంలో ఏంటంటే 1 కిలోవాట్ సోలార్ పెట్టుకుంటే 100 చదరపడుల స్థలం మన ఇంటిపైన కావాలి. దీనికి ఏంటంటే సొంత ఇల్లు కలిగి ఉండాలి, పైన రూఫ్ టాపు ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కరెంటును ఉత్పత్తి చేయడం కాకుండా వాళ్ళకి అవసరాల మేరకు వాడుకుని మిగిలింది మా గ్రిడ్కి కరెంటుని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాల్లో కూడా ఇలాంటి చర్యలు చేపట్టి ఆదాయాన్ని సద్వినియోగపరచాలన్నది భక్తులందరి కోరిక. ఇందుకు కావాల్సింది కేవలం చిత్తశుద్ధి మాత్రమే అని వారు గుర్తు చేస్తున్నారు.
ఆలయ అధికారులతో పాటు పాలకులు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు.